अंदर की नमस्कार। ई रोजु ई प्रेस मीट पेट्टडानिकि कारणं गत कोद्दि रोजुलुगा लोकेश गारु पदे पदे आरोग्यश्री मीद असत्य प्रचारालु चेयटं। ई राष्ट्रंलो आरोग्यश्री पदकं చాలా అద్భుతంగా పని చేయటము ఎంతో మంది పేద ప్రజల ప్రాణాల్ని కాపాడటము మరి ఈ ఆరోగ్య శ్రీ పథకము ఎంతో మంది పేద ప్రజలకు ఆరోగ్య భరోసాని కల్పించడము మరి ఇవన్నీ కూడా ఒక ఆరోగ్య భద్రతని రాష్ట్ర ప్రజలకు కల్పించడము చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక లోకేష్ గారు పదే పదే ఆరోగ్యశ్రీ పథకం మీద విమర్శలు జల్లటం మనమంతా చూస్తున్నాం। నేను అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆరోగ్యశ్రీ గురించి అసలు ఆరోగ్యశ్రీ మీ హయాంలో ఏ విధంగా అమలైంది ఈ రోజు మా జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఎంత చక్కగా అమలవుతుందనే దాని మీద బైరంగ చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమేనా అని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ విసురుతున్నాను। అసలు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే అర్హత ఏముంది మీకు? ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడే అర్హత లోకేష్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని అసలు లేదు। ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మేం మార్చామని లోకేష్ గారు మాట్లాడుతా ఉన్నారు। అసలు ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చింది ఎవరు? మీ హయాంలో కాదా? మీ నాన్నగారి హయాంలో కాదా? తండ్రి కొడుకులు ఇద్దర్ని అడుగుతా ఉన్నాను। ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చింది మీరు మీ హయాంలో। ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చి ఆరోగ్య శ్రీని వెంటిలేటర్ పై ఉంచింది మీ హయాంలోనే। ఇన్నీ మీరు చేసి ఈ రోజు చక్కగా అమలు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కింద మీరు మాట్లాడతారా? అసలు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా మీరు, మరి 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా ఆరోగ్యశ్రీ లాంటి ఒక మంచి గొప్ప పథకం ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకురావాలనే కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారా అని అడుగుతా ఉన్నాను। చేయరు, చేయలేరు కూడా, ఎందుకంటే పేద ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనలు మీకు రావు, మీకు చేయాలనే కనీస ఆలోచన మీకు ఉండదు, దానికి మనసు ఉండాలి। నేను అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని, అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకము ఎవరు తెచ్చారో మీరు చెప్పగలుగుతారా? ఆ పేరు మీరు చెప్పగలుగుతారా లోకేష్ గారు? చెప్పలేరు। ఎందుకో తెలుసా? ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు। ఈ పథకం వల్ల బాగుపడినటువంటి ఎంతో మంది కుటుంబాలు వైఎస్ఆర్ గారిని దేవుడితో సమానంగా పోలుస్తారు। అలా తీసుకున్నట్లయితే ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఈ రోజు బ్రతికి చాలా సంతోషంగా జీవనం గడుపుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళ జీవితాన్ని ఎలా కాపాడిందో ఆ కుటుంబాలు ధైర్యంగా మా వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఈ రోజు మేము సంతోషంగా ఉన్నామని ప్రతి ఒక్క కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పేటువంటి ధైర్యాన్ని ఈ ఆరోగ్యశ్రీ పథకం కల్పించింది। మరి ఇవన్నీ మీకు కనపడవు, ఈ కనపడకుండా మీరు మాట్లాడతారు। అసలు ఆరోగ్యశ్రీ పథకం గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు, ఆనాడు వైఎస్ఆర్ గారి ఈ పథకాన్ని తీసుకొస్తే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తండ్రి బాటలో తనయుడిగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్ని కూడా 3257 ప్రొసీజర్స్ కి పెంచి ఈ రోజు ఆరోగ్యశ్రీని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నిట్లో కూడా
भरोसा चेदोड़ वादोड़ पधक उ वाल प्राण का पैस्थित मैं चूस्त मरी हया कम प्रोसीजर्स कहींसम पट्टा మీరా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు అసలు ఆరోగ్యశ్రీలో టీడీపీ హయాంలో సంవత్సరానికి 1000 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టేయాలంటే ఎనక ముందు ఆడినటువంటి పరిస్థితులు మీరు 1000 కోట్ల దాకా ఖర్చు పెడితే ఈ రోజు మేము ఎంత ఖర్చు పెడుతున్నామో చెప్పనా ఈ రోజు మా జగనన్న ప్రభుత్వము ఈ సంవత్సరము 3400 కోట్లు మేము ఒక ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడుతున్నాం మేము గర్వంగా చెప్పగలం ఎక్కడ 1000 కోట్లు ఈ సంవత్సరమే 3400 కోట్లు చూసుకున్నట్టయితే ఒక ఆరోగ్యశ్రీ పథకమే కాదు ఎవరకైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఒక సర్జరీ జరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లో పోస్ట్ రికవరీ పీరియడ్ లో ఆరోగ్య ఆసరా లాంటి ఒక గొప్ప పథకాన్ని ఇంట్రోడ్యూస్ చేసి వాళ్ళ యొక్క రికవరీ పీరియడ్ లో 2200 రూపాయల చొప్పున 5000 వరకు కూడా ఈ రోజు వాళ్ళకు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఈ రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇంత చక్కటి ఒక గొప్ప పదకాన్ని ఈ రోజు మనం ఇస్తూ ఎంతగానో అండగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం మరి 4 ఏళ్లకు మనం కల్పినట్టైతే ఒక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మనం చూసినట్టైతే 10000 100 కోట్లు మనం ఈ 4 సంవత్సరాలకు మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే దీని బట్టి ఆలోచించండి వైద్య ఆరోగ్య రంగం విషయంలో ఆరోగ్యశ్రీ సంబంధించి రాష్ట్రపదల మెరుగైన ఆరోగ్యం కోసము ఏ విధంగా ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు దీని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కాపాడడానికి కోసము ముఖ్యమంత్రి గారు పరితపిస్తూ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి వ్యక్తపరుస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి మనకు 36 లక్షల పైగా కూడా బెనిఫిషరీస్ ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకు ఆ బెనిఫిషరీస్ కి ఆ పేషెంట్స్ కి మనం ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాము ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్టయితే 20 లక్షలకు పైగా అంటే దాదాపు 55% వరకు కూడా ఇందులో ఆరోగ్య ఆసరా పొందినటువంటి పేషెంట్స్ లబ్ధిదారులు మనం ఉన్నారు అంటే ఇంతమందికి ఇంతమంది పేషెంట్స్ కి మనం బెనిఫిట్ చేస్తా ఉన్నాము ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మనము వస్తున్నటువంటి ప్రజలకు ఆరోగ్యశ్రీ పట్ల ఒక నమ్మకం పెరిగి ఆరోగ్యశ్రీ మీద అలాగే జగనన్న పాలన మీద ఒక నమ్మకం ఉండి ఒక హోప్ తో ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే మా జగనన్న నాయకత్వంలోని మా జగనన్న ప్రభుత్వం ముందే అని చెప్పి ప్రతి పేదవాడు అండగా ఉంటే మరి ఈ రకమైనటువంటి విమర్శలు చేయాలని మీ మనసుకి ఎలా అనిపిస్తుందని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ నేను అడుగుతా ఉన్నాను అలానే మనం తీసుకున్నట్టయితే టీడీపీ హయాంలో కేవలం ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఈ ఆరోగ్యశ్రీ వర్తించేది మరి ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో అప్ టు 5 లక్షల వరకు ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది దాదాపు 42 లక్షల మంది కుటుంబాలకు ఈ రోజు ఆరోగ్యశ్రీ వర్తిస్తా ఉంది అలాగే ఒక హై ఎండ్ ప్రొసీజర్స్ క్యాన్సర్ లాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ తీసుకున్నా కూడా అప్ టు 20 లక్షల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనము క్యాన్సర్ కి దాదాపు మనము మనకున్నటువంటి ప్రొసీజర్స్ లో 638 ప్రొసీజర్స్ క్యాన్సర్ ఉన్నాయి క్యాన్సర్ రిలేటెడ్ ఉన్నాయి దానికి 600 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం ఒక క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చెప్తున్నాను అంటే ఏదైనా ఒక మేజర్ డిజీజ్ ఈ రోజు మేజర్ డిజీజ్ వల్ల ఒక పేదవాడు బాధపడుతుంటే ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందని మీకు ఒక ఎగ్జాంపుల్ క్యాన్సర్ ద్వారా మీకు క్యాన్సర్ లాంటి డిజీజ్ వస్తే ఎలాంటి పరిస్థితి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డిజీజ్ కే మనం తీసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి సపోర్ట్ జగనన్న ప్రభుత్వం అందిస్తుంది మరి మీరా మాట్లాడతారు ఎలా మీకు మాట్లాడాలనిపిస్తుంది